నీళ్లు రాలే అంటుండట. మేమేదో పెద్ద పీకనికి ప్రాణాయిత చేవల పెట్టినాం, అదేదో వీళ్ళు తీసేసిండ్రు అని మాట్లాడుతుండట. ఆ దివానగానికి చెప్పండి, కావాలంటే కావాలంటే బస్సు పెడదాం, బస్సు పెడదాం. వీళ్ళకి కాదే ఆయనకి, మనోళ్ళకి కాదు ఆవులగానికి, వానికి బస్సు పెట్టి పంపిద్దాం. ఆడ పంపు చాలైందా లేవా, నీళ్ళు వెళ్ళినాయా లేవా, ఆడికెళ్ళి బయలుదేరినాయా లేవా చూసి రమ్మనుడు అడుగుండ్రు మీరు. ఇయ్యాల ఊళ్ళకి వచ్చేవాడన్న కాంగ్రెస్ వాడు ఇంకా నీళ్లు రాలే అంటే అడగండి. మరి కేసులు ఎందుకు వేసినావు, ఎందుకు ఆపినావు ఆ పథకాన్ని, లేకపోతే ఈపాటి కేసీఆర్ తెస్తుండే కదా నిలదీయండి. ఎందుకంటే కేసీఆర్ మొండోడు మీకు తెలుసు, ఆయన అనుకున్నాడంటే బరాబర్ చేసి తీరుతాడు. ఇవాళ చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు, ఇక్కడ కాంగ్రెస్ వాడు మాట్లాడుతున్నట, ఆయన పేరేంది, ఎవడో గొట్టంగాడు మాట్లాడుతుండట బాగా, ఆ మహేష్ రెడ్డి ఇది ఇట్లెందుకుంది అది అట్లెందుకుంది అని రాగాలు తీస్తుండట. నేనొక్కటే అంటున్నా, ఆలోచించమని కోరుతున్నా. ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, వెనుకటికి మన కుల్కచర్ల సొంటి ఊళ్ళేనే ఒక పిల్లగాడు ఉండే, వాడు చిన్నప్పటి నుంచే చదువు సంధ్య ఏం లేదు చెడిపోయింది. చిన్నప్పటి నుంచే మందుగొట్టుడు, బీడి దాగుడు, సిగరెట్లు దాగుడు. దానికి సప్పట్లు కొడతారు రా ఎవడన్నా, వాడు లంగ పనులు చేస్తుండే సపోర్ట్లు కొడతారు మీరు. జర్దా బుక్కుడు, గుట్కా బుక్కుడు, అన్ని దరిద్రపు అలవాట్లు, అన్నిగా కాంగ్రెస్ వాళ్ళ అలవాట్లు మీకు తెలుసు కదా. గట్లనే పెరిగి పెరిగి పెద్దగాయిండు. ఓ రోజు 17-18 ఏళ్ళకి వచ్చిండు, వచ్చినాక బాగా తాగిండు, ఇంకా తాగాలనిపించింది. ఆయనతో ఏం చేసిండు, వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవిండు. కొట్టేయబోతే వాళ్ళ అమ్మ వచ్చింది, పట్టుకున్నది, సిగ్గులేదారా నీకు, ఇంట్లో దొంగతనం చేస్తావా అని చెప్పి తిట్టింది. వాడు ఆయనతో హోస్టల్లో లేడు, రోకల్ బండ అందుకొని వాళ్ళ అమ్మని గట్టిగా కొట్టిండు, స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయనూరికి వచ్చిండు, గట్టిగా పట్టుకున్నాడు, ఎంత పని చేస్తేవిరా దరిద్రుడు అని చెప్పి వంగబెట్టి రెండు గుద్దిండు గట్టిగా. వాడు వాళ్ళ నాయనని కూడా అదే రోకల్ బండ అందుకొని గట్టిగా కొట్టిండు, ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయింది. మరి చంపేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, ఆయనతో పట్టుకున్నారు, పట్టుకొని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా, జడ్జి గారి దగ్గర తీసుకొచ్చారు. ఆ జడ్జి గారు మన మహేందర్ అనే లెక్క మంచోడు, చూసిండట కిందికెళ్ళి మీద దాకా జడ్జి గారు చూసి, అరే నేను ఈ జడ్జి పని 35-40 ఏళ్ళకెళ్ళి చేస్తున్నా బిడ్డ, చాలామంది గలీజ్ గాలను చూసిన, చాలామంది లత్కోర్ గాలను చూసిన, ఆఖరికి నా టైం బాగలేక రేవంత్ రెడ్డి గారిని కూడా చూసిన, కానీ నీ అంత గలీజ్ గారిని అయితే చూడలేదురా, ఎందుకంటే సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష అయ్యానో నాకైతే దొస్తలేదు, నువ్వే చెప్పురా అన్నాడట. అంటే వాడు ఏమన్నాడట తెలుసా అప్పుడు, ఏది తల్లిదండ్రిని చంపినోడు